హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నికల్ ఎస్పర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డ్ని మీరు చూస్తున్నారు కదా ఈ స్విచ్ బోర్డ్ని మనము తెస్టర్ పెడితే తెస్టర్ వెలుగుతుంది స్విచ్ ఆన్ చేసి పెట్టిన వెంటనే తెస్టర్ వెలుగుతుంది అనమాట స్విచ్ పైన వెలుగుతుంది స్విచ్ బోర్డు పైన ఎక్కడ పెట్టినా తెస్టర్ వెలుగుతుంది ఇలా ఎందుకు వెలుగుతుందనే విషయాన్ని వీడియోలో చెప్తాను తెస్టర్ వెలగడమే కాదు ఫ్రెండ్స్ మనం స్విచ్ బోర్డుని పట్టినప్పుడు కూడా షాక్ కొడుతుందనమాట ఇదో నాకు ఒక చిన్న కంప్లైంట్ వచ్చినప్పుడు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది ఇలా స్విచ్ ఆన్ చేసిన వెంటనే స్విచ్ బోర్డ్ సాక్ కొడుతుంది ఇలా ఎందుకు వస్తుందని చెప్పి మీతో షేర్ చేసుకోవాలని ఈ ప్రాబ్లం గురించి మీకు వివరించాలని వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ స్విచ్ బోర్డ్ ఎందుకు మనకలా ఎర్త్ వస్తుంది టెస్ట పెడుతుందో వెలుగుతుంది స్విచ్ బోర్డు పట్టుకున్న సాక్ కొడుతుంది ఎందుకు అంటే దానికి రీజన్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ దానికి రీజన్ చెప్పే ముందు అసలు స్విచ్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఈ స్విచ్లో మెకానిజం ఏముంటుందనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇప్పుడు నా దగ్గర సేమ్ మోడల్ లేదు కానీ గోల్డ్ మెడల్లో ఇది ఒక టూ వే స్విచ్ ఉందన్నమాట ఆల్మోస్ట్ అన్నీ ఒకే విధం మెకానిజంతోనే పనిచేస్తాయి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ వరకు స్విచ్స్ అని ఒకే విధంగా మెకానిజం లోపల ఉంటుందన్నమాట ఈ స్విచ్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఎందువల్ల స్విచ్ బోర్డుకు వస్తుంది కారణం ఏంటో మీరు స్విచ్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు స్విచ్ ఓపెన్ చేస్తున్నాను స్విచ్ను ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది ఇక్కడ చూడండి దీంట్లో స్ప్రింగ్ ఉండి ఇది ఇలా ప్రెస్ అవుతూ ఉంటుంది దీనికి మనకి ఒక లింక్ ఉంటుంది అనమాట చూడండి మీకు చూపిస్తాను చూస్తున్నారా ఇది ఒక ప్లేట్ కాపర్ ప్లేట్ ఇది కాపర్ ప్లేట్ అనమాట దీనికి చూడండి ఎటువంటి బొడుపులు ఉంటాయి ఎలా ఉంటుందో చెప్పాలంటే ఇప్పుడు ప్లేట్ ఇది టూ వేస్ వచ్చు కాబట్టి రెండు వైపులు ఇది ఉందన్నమాట సింగిల్ వేస్ వచ్చినప్పటికీ ఇది ఒక వైపే ఉంటుంది ఇది ఒక వైపు ఉండదు దీనికి కూడా కనెక్షన్ చూడండి ఇటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది ఇది టూ వేసల్ వే అయితే ఒక వైపే ఉంటుంది ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఇది టూ వేస్ వచ్చు సింగిల్ వేయినప్పుడు ఒక వైపు ఉండదు ఈ రెండే ఉంటాయి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే చూడండి ఇందులో ఇలా ఉంటుందన్నమాట ఇది ఇలా ఇందులో ఉంటుంది మీకు అర్థమైంది కదా ఇప్పుడు స్విచ్ మనం ప్రెస్ చేసినప్పుడు ఇది ఇలా టచ్ అవుతుంది ఇప్పుడు ఈ లింక్ని దీన్ని కలుపుతుంది ఈ రెండింటిని మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు దీన్ని దీన్ని కలుపుతుంది అనమాట మనం ఎక్కడ మెయిన్ ప్లేస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆఫ్ ఇస్తాం ఈ ఆప్ని లైట్ ఆప్ని ఈ మెయిన్ ప్లేస్ని కలుపుతుంది చూడండి స్విచ్ ఆన్ చేసినట్టు మళ్ళీ ఎలా అంటే ఆఫ్ అయిపోతుంది ఇలా అన్నప్పుడు ఆన్ అవుతుంది ఇందులో ఇది కిచెన్లో ఉన్నవి ఇలాంటి ప్రాబ్లం వస్తాయి అనమాట సాక్ కొట్టడము పవర్ రావడము ఎందుకంటే కిచెన్లో వంట చేసేటప్పుడు కిచెన్ అంతా ఎలా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఇదంతా ఈ లోపలికి వెళ్ళిపోయి దీనికి కనెక్ట్ అయిపోతుంటుంది అనమాట ఈ మనం టచ్ కాకపోయినప్పటికీ ఈ రెండింటికి ఈ రెండిటి మధ్యలో ఆయిల్ ఉండి ఈ రెండిటికి పవర్ అనేది ఫ్లెక్సివేషన్ అంటే పవర్ పాస్ అవుతూ ఉంటుంది అందువల్ల దీనితో పాటు ఇదంతా తేమ ఉంటుంది ఇదంతా జిడ్డు ఉంటుంది స్విచ్ అంతా మీరు చూస్తున్నా కదా ఈ బోర్డు ఎలా ఉందో మొత్తం జిడ్డు జిడ్డుగా ఉందన్నమాట ఆయిల్ హాయిల్ ఆయిల్ హాయిల్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా ఆ బోర్డంతా కూడా మనకి తెష్ట పెడుతుంటే కరెంట్ రావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ స్విచ్చెస్ అందుబాటులో లేకపోతే ఆ స్విచ్ని ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసేసారు నీట్గా క్లీన్ చేసి అవసరమైతే కడిగి ఆరబెట్టి మళ్ళీ పెట్టవచ్చు లేదు అనుకుంటే స్విచ్ బోర్డ్ స్విచ్చెస్ అవైలబు అవైలబుల్ ఉన్నప్పుడు స్విచ్చెస్ మార్చుకోవడం చాలా బెటర్ మనకి ఈ ప్రాబ్లం రావడానికి మనకు కారణం ఏంటో తెలిసింది కాబట్టి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను నా వీడియోకి మీరు లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్